చందమామ కథ అభిమానుల సన్మానం చంద్రగిరి ఏలే కమలవర్మ కళా పోషకుడు ఆయన ఆస్థానంలో కవులు గాయకులు నర్తకులు నటులు ఉండేవారు ప్రతిరోజు సాహిత్య గోష్ఠి జరిగేది అందులో కవులు పండితులు పాల్గొనేవారు చాలా మంది ప్రజలు వచ్చి ఆ గోష్ఠులు చూసి ఆనందించేవాళ్ళు ఆ కవులకు అభిమానులు ఉండేవారు తన ఆస్థానంలోని కవి పండితులలో ఎవరికి ప్రజలలో ఎక్కువ ఆదరం ఉన్నదో తెలుసుకోవాలని కమలవర్మకు అనిపించింది అందుకు ఆయన మంత్రిని సలహా అడిగాడు కవులను దేశ సంచారం చేసి ప్రదర్శనలు ఇయ్యనియమని ప్రజలు తమకు తోచిన విధంగా కవులను సన్మానించి బిరుద ప్రదానాలు చేయవచ్చునని ప్రకటించమని మంత్రి రాజుకు సలహా ఇచ్చాడు రాజు అలాగే చేశాడు కమలవర్మ ఆస్థానంలో చెప్పుకోదగ్గ కవులు నలుగురున్నారు వాళ్ళ పేర్లు నందకుమారుడు అక్షయ శర్మ కృష్ణశాస్త్రి శాస్త్రి వనమోహనుడు వీళ్లకు దేశంలో ఎందరో అభిమానులున్నారు తమ అభిమాన కవులు దేశ సంచారం చేస్తున్నందుకు వాళ్ళు చాలా సంతోషించారు వాళ్ళు తమ అభిమాన కవులను సన్మానించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఉత్తర ప్రాంతంలో నందకుమారుడికి దక్షిణ ప్రాంతంలో అక్షయ శర్మకు పూర్వ భాగంలో కృష్ణశాస్త్రికి పశ్చిమ భాగంలో వనమోహనుడికి భారీ సన్మానాలు జరిగాయి అందుకు వేరే కారణమేమీ లేదు వారి వారి జన్మస్థలాలు ఆయా ప్రాంతాలలో ఉన్నాయి ఎవరి ప్రాంతంలో వారికి కనకాభిషేకము బిరుదులు లభించాయి నందకుమారుడికి కవి సార్వభౌముడని అక్షయ శర్మకు కవి సామ్రాట్టు అని కృష్ణశాస్త్రికి కవి చక్రవర్తి అని వనమోహనుడికి కవి రాజరాజని బిరుదులు లభించాయి దేశం మిగతా ప్రాంతాల సంచారం చేసినప్పుడు కవులకు చెప్పుకోదగ్గ ఆదరణ లభించలేదు కొన్ని చోట్ల కొన్ని సన్మాన సభలల్లో అలచడి కూడా సాగింది దేశ సంచారం పూర్తి చేసుకుని కవులు రాజధానికి తిరిగి వచ్చారు రాజు వారి అనుభవాలన్నీ ఎంతో శ్రద్ధగా విన్నాడు కానీ ఆయన సందేహం తీరలేదు అందరి కవులకు సమంగా సన్మానాలు బిరుదులు అనాదరణ కూడా లభించాయి తన ఆస్థానంలోని నలుగురు కవులలో ఎవరు ఎక్కువగా ప్రజాభిమానం చూరగొన్నది రాజుకు తెలియనే లేదు ఆయన మళ్ళీ మంత్రితో మన నలుగురు కవులలో ఎవరి మీద ప్రజలకు ఎక్కువ అభిమానం ఉన్నది తెలుసుకువస్తే ఎక్కువ ప్రజాభిమానం గల కవిని ఆస్థాన కవి చేద్దామనుకుంటున్నాను అన్నాడు మంత్రి తాను కూడా దేశ సంచారం చేసి కవులను గురించి కొంత సమాచారం సంపాదించాడు దేశంలో ప్రతి కవికి కొందరు అభిమానులున్నారు వాళ్ళు ఆ కవి రచనలను అభిమానించడంతో ఆగక మిగిలిన కవుల రచనలను ద్వేషిస్తారు నలుగురు కవులకు దేశంలో అభిమానుల సంఖ్య ఇంచుమించు సమంగానే ఉన్నది మంత్రికి ఏం చెయ్యాలో పాలుపోలేదు నలుగురిలో ఎవరో ఒకడు గొప్పవాడని తాను నిరూపించకపోతే రాజు ఊరుకోడు ఎవరిని తాను ఆస్థాన కవిగా సిఫార్సు చేసినా దేశంలో మూడు వంతుల మంది తనను బ్రతకనీయరు ఆయన ఎంతో నిరుత్సాహంతో రాజధానికి తిరిగి వచ్చాడు ఆయన ఇల్లు చేరుకునేసరికి ఆయన కూతురు తొలి ప్రసవానికి వచ్చి పండంటి కొడుకును కన్నది ఆమె తన కొడుకును ముద్దులాడుతూ నా బంగారు తండ్రి వరహాల కొండ నా రాజా అనడం మంత్రి విన్నాడు ఆ మాటలు వినగానే ఆయనకు ఏదో స్ఫురించి మనసు తేలికపడింది ఆయన స్నానపానాలు ముగించుకొని రాజును చూడబోయాడు తెలుసుకున్నారా అని కమలవర్మ మంత్రిని అడిగాడు మంత్రి నవ్వి మహారాజా బిడ్డను కన్న ప్రతి తల్లి తన కొడుకు ఒక రాజే అనుకుంటూ ముద్దులాడుతుంది కానీ ఆమె నిజంగా అలా నమ్ముతుందంటారా అని అడిగాడు అంత మూర్ఖులుంటారనుకోను అన్నాడు రాజు మన ప్రజలలో దురభిమానం తప్ప నిజమైన సాహిత్యాభిలాష లేదు మహారాజా వాళ్ళు కవులకిచ్చిన బిరుదులు కవుల శక్తి సామర్థ్యాలను చూసి కాదు తమ తమ అభిమానాలను బట్టి తమ అభిమాన కవి కన్నా మరొకడికి పెద్ద బిరుదు రాకూడదని కవి సార్వభౌముడు కవి సామ్రాట్ కవి చక్రవర్తి కవి రాజరాజు లాంటి బిరుదులు ప్రజలు తమ అభిమాన కవులకు ఇచ్చారు అన్నాడు మంత్రి అయితే ఆస్థాన కవిని ఎన్నుకోవడం ఎలా అని రాజు అడిగాడు కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలుండేవారట ఆయనకు కూడా ఇటువంటి ఇబ్బందే వచ్చిందేమో మీరు కూడా మన నలుగురు కవులను బ్రహ్మదేవుడి నాలుగు ముఖాలని ప్రకటించి సమాన హోదా ఇయ్యండి ఏ ఇబ్బంది రాదు అన్నాడు మంత్రి కమలవర్మ మంత్రి చెప్పినట్టే చేసి దేశంలో ప్రాంతీయ దురభిమానాలు తగ్గించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆ ప్రయత్నాలు ఫలించాయి కూడా కథ సమాప్తం ఇది రోజు మన కథల పుస్తకంలోని ఒక చందమామ కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం